సమంత నాగ వదిలేసిన వదిలేసిన నుంచి వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు అవసరం ఏం వచ్చింది అంటూ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంది గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా సమంతా గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంది ఎప్పుడైతే సమంత నాగ చైతన్య విడాకులు తీసుకున్నారో అక్కడ నుంచి ఆమెపై సినిమా వార్తల కంటే పర్సనల్ వార్తలే చాలా ఎక్కువ అయ్యాయి అయితే ఇవన్నీ పక్కన పెడితే సమంత తన సినిమా కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేసి సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉంది అయితే సమంత తీసిన కొన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి కొన్ని సినిమాలు ఫెయిల్ అయ్యాయి అందులోను ముఖ్యంగా శాకుంతలం అనే సినిమా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయ్యి భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ఘోరంగా ప్లాప్ అవ్వడం నిజంగా బాధాకరం ఇక అసలు విషయానికి వస్తే సమంత ఒక లండన్ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ గుప్పు వినిపిస్తున్నాయి అసలు విషయం ఏమిటంటే సమంత సమంత లవ్స్ ఏ మ్యాన్ ఫ్రమ్ లండన్ అనే ఒక వెబ్ సిరీస్ లో నటిస్తుంది ఆ టైటిల్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండటంతో సమంత నిజంగానే లండన్ అబ్బాయిని ప్రేమించిందని చెప్పి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్లు కోడైక్కున్నాయి కానీ సమంత కొత్త కొత్త సినిమాలతో చాలా బిజీగా ఉంది సమంత విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషీ సినిమా సెప్టెంబర్ ఒకటిన విడుదలకు సిద్ధంగా ఉంది అంతేకాకుండా సమంత హాలీవుడ్ సినిమాకి కూడా ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఈ వెబ్ సిరీస్లో హీరోగా వివేక్ కాల్రా అనే అబ్బాయి హీరోగా నటిస్తున్నాడు అతనిది లండన్ అంట అమ్మాయిగా సమంత నటిస్తుంది సమంత చెన్నైకి చెందిన అమ్మాయిగా ఇందులో నటిస్తుందట